హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. పిఎం కిసాన్ పథకం ద్వారా అర్హులైన రైతులకు ప్రతి సంవత్సరం 6,000 రూపాయలనైతే ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయల చొప్పున రైతుల అకౌంట్లోకి నేరుగా ఈ అమౌంట్ అయితే జమ చేస్తుంది. ఈ పథకం ద్వారా ఇటీవల పిఎం కిసాన్ యోజన కింద 12వ విడత డబ్బులను కేంద్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేసింది. అక్టోబర్ 17వ తేదీన దాదాపు 8 కోట్ల మంది అర్హులైన రైతులకు ఈ అమౌంట్ అయితే వారి అకౌంట్లోకి జమ కావడం అయితే జరిగాయి. అయితే కొందరు రైతుల్లోకి ఈ 12వ విడత డబ్బులైతే ఇంకా జమ కాలేదు. దానికి సంబంధించి వారు అయితే ఆందోళన చెందుతున్నారు. అయితే 12వ విడతకు సంబంధించి పిఎం కిసాన్ డబ్బులు అకౌంట్లో జమ కాని రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. 12వ విడత డబ్బులకు సంబంధించి వారికి జమ కాలేదో లేదో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరైతే మీరు పిఎం కిసాన్ సైట్ అయితే ఓపెన్ చేయండి. అందులోనే మీకు వెబ్సైట్ ద్వారా మీరు చూసినట్లయితే దాంట్లో హోమ్ పేజీ అయితే ఉంటుంది. ఆ హోమ్ పేజీ మీరు లాగిన్ అయిన తర్వాత అందులో మీకు ఫార్మర్ కార్నర్ అనేది దాని మీద క్లిక్ చేస్తే ఆ తర్వాత మీరు అందులోనే ఒక బెనిఫిషరీ స్టేటస్ అనేది ఆప్షన్ అయితే వస్తుంది. దాని మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. అందులో పిఎం కిసాన్ నెంబరు లేదా అదేవిధంగా అంటే మొబైల్ నెంబరు లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు అందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు కింద క్యాప్చర్ కోడ్ని ఎంటర్ చేసిన తర్వాత గెట్ డేటా మీద క్లిక్ చేస్తే మీకు పూర్తి సమాచారం అయితే అందుతుంది. అదేవిధంగా మీ దగ్గర రిజిస్ట్రేషన్ నెంబరు లేకుంటే అక్కడ ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసినప్పుడు పైన మనకైతే ఆప్షన్ అయితే ఉంటుంది. రిజిస్ట్రేషన్ నెంబర్కు సంబంధించి దాని మీద క్లిక్ చేసినప్పుడు ఆ ఫారం ఆ ప్రాసెస్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా తీసుకోవచ్చు. ఆ విధంగా కూడా మీరు నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఈ విధంగా చేయవచ్చు అన్నమాట. అదేవిధంగా మీకు సంబంధించి దీనికి పరంగా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా 155-261 లేదా 1800-11-55-26 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు అడగచ్చు, టోల్ ఫ్రీ నెంబర్. అదేవిధంగా ఇంకొక నెంబర్ వచ్చేసి 011-233-81-092 ఈ నెంబర్కి కూడా మీరు కాల్ చేసి మీకు సంబంధించి సమాచారాన్ని హెల్ప్ డెస్క్ ద్వారా అయితే మీరు సంప్రదించవచ్చు. 12వ విడత డబ్బులకు సంబంధించి పూర్తి వివరాలు సందేహాలు కూడా మీరు అడిగి అయితే తెలుసుకోవచ్చు. కాబట్టి ఆ విధంగా మీరు కాల్ చేసి మీకు సంబంధించిన సమాచారాన్ని ఎందుకు పడ్డాయో పడలేదో అనేది మీరు తెలుసుకోండి. అంతేకాకుండా ఈ మధ్యలో మనకి ఈ కేవైసీ అనేది చేయమన్నారు కాబట్టి చాలామంది కేవైసీ అనేది చేయలేదు. చేసుకున్న వాళ్ళకే మనకు ఈ విధంగా చూసుకునే ఆపర్చునిటీ ఉంది కాబట్టి చేసుకున్న వాళ్ళు మీకు దగ్గరలో ఉన్నటువంటి మండలంలో డిజిటల్ సేవా సెంటర్ మీ సేవా సెంటర్కి వెళ్ళి మీరు ఆ విధంగా కేవైసీ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఓటీపీ బేస్డ్ ఉన్న వాళ్ళైతేనేమో ఖచ్చితంగా మీరు మొబైల్లోనే మీ యొక్క ఆధార్ కార్డుకి లింక్ ఉన్నటువంటి నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ విధంగా కూడా మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేయవచ్చు. రైతుల కోసం ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.